ఏమైంది? అదే చిన్న సెలవు పోతుంది, మళ్ళీ అది చెప్పదు నేను చెప్పి అతట అనిడే శంకర్ చూడండి సర్పంచ్ బాబు రాయరు తిరుపతి అదే అంటున్నారు మరి, అందుకే క్లారిటీ క్లియర్ చేయలేదు. ఇక్కడ కొట్టాలి ప్రకాష్ గారు బాబు దోస్తు పట్టుకోవాలి కొట్టేసి తిరుపతి వార్డ్ నెంబర్ ఇది వార్డ్ కదా నే వార్డ్ నే వార్డ్ బలి కవిత గారి సహకారంతో, అలాగే డాక్టర్ ఎమ్మెల్యే గారి సంజయ్ కుమార్ గారి సహకారంతో మా రెడ్డి సంఘానికి, అలాగే ఊర్లో ఉన్న స్నేహిత సంఘాలకు కూడా డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 2,76,000 కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ పనులను ప్రారంభించడానికి చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ ఎమ్మెల్యే గారికి, అలాగే జెడ్పీటీసీ మహేష్ గారికి, మరియు సర్పంచ్ సర్పల్లి స్వప్న గారికి, మరియు ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు గ్రామ నాయకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుల సంఘాలకు నిధులు కేటాయించడం అనేది చాలా హర్షణీయం. వీళ్ళ నిధులతోటి అన్ని సంఘాలు వారి వారి భవనాలు చేసుకొని ప్రతి నెల
మా సంఘం మీటింగ్లు చేసుకోవడానికి ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, మరియు ఈ నిధులు సహకరించిన డాక్టర్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. హలో, ఈరోజు ఈ సంఘ భవనాలకు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలా నిధులు విడుదల చేయడం ఎంతో సంతోషకరం. ఈ కమ్యూనిటీ హాల్లో మంచి కానీ చెడు కానీ అన్నీ జరుపుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో అందరికీ ఉండాలని కోరుకుంటూ, దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, కవిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మోత గ్రామంలో రెడ్డి సంఘ భవనం పనులకు ప్రారంభించడానికి వచ్చేసినటువంటి శాసన బీరు పూజ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, వివిధ గ్రామాలను సర్పంచులకు, మూత గ్రామ సర్పంచ్ స్వప్న రాజేశ్వర రెడ్డి గారికి, వార్డు సభ్యులకు, రెడ్డి కులబాంధువులకు, గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఎంపీ గారికి చొరవ వలన మనకు రెడ్డి సంఘంకు 274,000 రావడం జరిగింది. ఇట్టి నిధులు ఒక రెడ్డి సంఘమే కాదు, ఎస్సీలకు వచ్చినాయి, ఎస్టీలకు వచ్చినాయి, యాదవ సంఘానికి వచ్చినాయి, మున్నూరు కాపు సంఘానికి వచ్చినాయి, ఇంకా కుల గంగపుత్రులకు వచ్చినాయి, ముదిరాజులకు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇటువంటి నిధులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ నిధులతో అందరు సహకరించినందుకు కృతజ్ఞతలు. మరి గత ఎమ్మెల్యే గత శాసనసభ ఎన్నికల తర్వాత మరి ఇన్ని రోజులుగా ఈ యొక్క డిఎంఎఫ్టీ ఫండ్ మోత గ్రామంలో శంకుస్థాపన చేయకపోవడం కొన్ని కారణాల వల్ల, మరి ఈరోజు రెడ్డి కమిటీ వాళ్ళకు 270,000 రూపాయలు శాంక్షన్ చేయడం, అదేవిధంగా ప్రతి కమ్యూనిటీ కూడా శాంక్షన్ అయింది, అందులో ఈరోజు పాపించుకోవడం శుభ సూచకం. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు కూడా 276,000 రావడం, మరి తద్వారా మిగతా కమ్యూనిటీ వాళ్ళకు కూడా మిగతా ఏదైతే డిఎంఎఫ్ ఫండ్ కూడా మంజూరు ప్రారంభోత్సవం చేస్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా మోత గ్రామానికి సార్ ఎప్పుడు చెప్తే ఏదైనా కృషి చేస్తామని చెప్పి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం సార్ ముందుండి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం చెప్పారు. జగిత్యాల పట్టణానికి అతి దగ్గరలో ఉన్న ఒక ఆదర్శ గ్రామమైన మన మోత గ్రామంలో వివిధ కుల సంఘాల భవనాలకు గాను 31,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ మున్నూరు కాపు సంఘానికి, ఇంకా కొన్ని సంఘాలకు కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది. మరి నాడు డిఎంఎఫ్టీ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక స్పెషల్ జియో తీసుకొచ్చి సింగరేణి, అదర్ మినరల్స్ ఏవే ఉంటాయో, గ్రానైట్ కానీ, ఇసుక కానీ, వివిధ మార్గాల ద్వారా ఏదైతే చాలా గ్రామాలలో 10-40 లక్షల రూపాయల వరకు వివిధ కుల సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ కూడా లేదు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఇవాళ చూస్తూ ఉంటే కూడా ప్రతి గ్రామానికి ఇటు కేంద్రమైన నిధులు ఇస్తే అన్ని నిధులు సమాంతరంగా దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది, నెల నెల కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ గ్రామాలు పట్టణాల కంటే కూడా పారిశుద్ధ్యంలో మంచి ముందు స్థానంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ అందరినీ కలుపుకుపోతూ మా మిత్ర తమ్ముడు రాజశేఖర రెడ్డి, స్వప్న రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మిగతా వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ సురేంద్రరావు గారు కానీ, మిగతా వివిధ సంఘాల సభ్యులు, రైతు సమన్వయ సమితి నాయకులు శంకర్ అందరు కలిసి మోత గ్రామంలో కూడా హరితహారం కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేపట్టారు. వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైనా గ్రామస్తుల సహకారం ఉంటేనే ఆ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. వాస్తవానికి పరిశుద్ధమైన నీరు ఇవ్వాలనే ఆలోచన మోత గ్రామ పెద్ద అయిన డాక్టర్ జగన్ ఐల్యాండ్ గారు అమెరికా ఒకటారు వారి నుంచే ప్రారంభమైంది దాదాపు 15 సంవత్సరాల క్రితం. జగిత్యాల జిల్లాలోనే ఫస్ట్ ప్లాంట్ అండ్ ద బెస్ట్ అంటే మంచి అత్యున్నత ప్రమాణాలతో పెట్టింది. అదే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతా కూడా పెట్టారు. కానీ కొంచెం బాధ ఏంటంటే ఇక్కడ స్థానికంగా స్థల సమస్య రావడంతో ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు తక్కువ ప్రాంతానికి వస్తున్న గ్రామాలలో ఇవాళ మనం మూత మిగిలిపోయింది. అది నిజంగా బాధాకరంగా ఉన్నది. కొంత చెప్పాలంటే నేను చాలా రివ్యూ చేస్తే జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలలో తక్కువ అయ్యారు. కారణం ఏంటంటే ట్యాంకు సరైన అనుకూలమైన అనువైన స్థలాన్ని గ్రామంలో చూపెట్టకపోవడం. అయినా నా వంతుగా నేను మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తా, వాల్వులు పెడదామా, బూస్టర్ పెడదామా, కానీ ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి. గ్రామస్తుల సహకారం లేని ఏ గ్రామం కూడా పైకి రాదు.
గ్రామాలే మన దేశానికి పట్టుకోమంటే మరి అలా అదొక ప్రాబ్లం అయితే మిగిలిపోయింది. నాకు దీనిపైన నేను ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేసిన వివిధ గ్రామాలలో బల్క్ వాటర్ అంటే అట్లీస్ట్ ట్యాంకులకు సరిపోయే నీళ్ళు వస్తున్నాయి. కొన్ని ఇంటింటికి నల్లాలు కాకపోయినా కానీ ఇక్కడ మనకు ట్యాంక్ కొద్దిగా లో లెవెల్ కాకపోవడం ఇదంతా కారణాలని కొందరు టెక్నికల్గా అనుకుంటారు. వాళ్ళేమో మాకు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. ఏదేమైనా కానీ నా వంతుగా తప్పకుండా మళ్ళీ పునఃపరిశీలన చేయిస్తా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. ఇకపోతే చాలా కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఇక్కడ నిధులు ఇచ్చినాం. ఎస్సీ మాదే కమ్యూనిటీ కూడా 4,60,000 ఇచ్చినాం, అది పని మరి మొదలు కాలేదు. ఎస్సీ మాల కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాం, ముదిరా సంఘ భవనానికి ఇచ్చినాం, యాదవులకు కూడా 2 సంఘ భవనాలకు, యాదవులకు కురుమలకు ఇచ్చినాం, గంగాపుత్రులకు, మైనారిటీలకు అంటే గిరిజనులకు, ఏకలవ్యులకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఏకలవ్యులు కూడా మంచి స్థలం ఉంది, అక్కడ కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేయించారు. మిగతా వాళ్ళు కూడా అతి త్వరలో చేయాలి, ఎందుకంటే ఫండ్స్ ల్యాబ్స్ అయితే మళ్ళీ బాగుండదు. ఎందుకంటే దాదాపు 1 ఇయర్ అయిపోయింది. మనం తప్పకుండా చేసుకున్నట్టయితే ఈ కుల సంఘ భవనాలు మనకు ఎన్నో రకాలుగా పనిచేస్తాయి. మన మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, లేని వాళ్ళకే చిన్న చిన్న వాటి కూడా ఇవి సంఘ భవనాలు అవసరం కాబట్టి తప్పకుండా ఇవి చేసుకోవాలి. మున్నూరు కంప సంఘ భవనానికి కూడా గతంలో నిధులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మున్నూరు కంప సంఘ భవనానికి అవి కూడా పనులు ప్రారంభించుకోవాలి. దాదాపు 12 సంఘ భవనాలకు ఇచ్చినాం. గోవిందపల్లె కూడా గతంలో మనకు అనుబంధంగా ఉన్నప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేసాం. 4,60,000 రూపాయలు గోవిందపల్లె కూడా శాంక్షన్ చేసాం. అక్కడ కూడా కొంత స్థల వివాదం ఉండే అది ఆగిపోయింది, అక్కడ కూడా డబ్బులు ఉన్నాయి. ఇంకా ఏదైనా ఉన్నాయని తప్పకుండా చేస్తాం. ఎవరన్నా నిధులు అవసరం లేదనుకున్నా లేకపోతే స్థలం ప్రాబ్లం ఉంటే దయచేసి చెప్పండి, వేరే దానికన్నా మళ్ళిద్దాం. అనవసరంగా ల్యాబ్స్ అయిపోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఎన్నడూ కని విని ఎరగని రీతిలో నాకు తెలిసి గత 30-40 ఏళ్ళ 30,00,000 రూపాయలు కూడా ఈ ఊరికి వచ్చి ఉండే కమ్యూనిటీ వాళ్ళకు. కానీ ఈ ఒక్క సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున మన నిధులు తీసుకొచ్చాం, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా స్థానిక నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా క్షమాపణ చెప్తున్నా, లేట్ అయింది, చాలా ముఖ్యమైన పని ఉండేది. మెట్పల్లి